ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామ సచివాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా ప్రభావంతో గ్రామంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, టవల్స్, మాస్కులు పంపిణీ చేసి గ్రామంలో ప్రతి 50 కుటుంబాలకు సేవ చేస్తున్న గ్రామ వాలంటీర్లకు మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా విఆర్ఓ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్లు అర్పించి భారత రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాడని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, వెలుగు సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. జాతులు, వివిధ మతాలు, వివిధ రకాలుగా ఉన్న ఈ భారత ఖండాన్ని ఏ విధంగా పరిపాలించారో చూద్దామని చెప్పి వాళ్ళు స్వాతంత్ర్యం అనేది ఇచ్చారు. ఏ విధంగా ఒక చట్ట ప్రకారం పరిపాలించాలి అని చెప్పారంటే, అప్పుడుదాకా 200 ఏళ్ళు కూడా బ్రిటిష్ పరిపాలన చట్టం అంతా పరిపాలించింది. వీళ్ళు ఏ విధంగా చేస్తారని చెప్పంటే దానికి మన దేశ నాయకులు మొత్తం కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా ఉంచి మిగతా వాళ్ళని సభ్యులుగా ఉంచి వివిధ దేశాలు మొత్తం రాజ్యాంగాలన్నీ పరిశీలించి అందులో మనకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ తీసుకొని రాజ్యాంగం అనేది మనం ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా చట్టం అనేది చెప్పి ఆయన దానికి ఆయన పేరు ఒక్కటే ఉంది. కానీ దాంట్లో సభ్యులుగా చేసిన పని మొత్తం కూడా చాలామంది ఉన్నారు, దాంట్లో నాయకులు, మహామేధావులు కూడా. అయితే దానికి చైర్మన్గా ఉండి ఆయన మంచి మేధావి కాబట్టి ఈరోజు ఆయన 129వ జయంతిని మేము జరుపుకుంటున్నాం. ఒక దిశానిర్దేశం అనేది ఆయన మన భారతదేశానికి సూచించిన వ్యక్తి, దాని ప్రకారమే మనం ఈరోజు కూడా నడుచుకుంటా ఉన్నాం. అయితే కొన్ని ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న దేశానికి సంబంధించిన వాతావరణం కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా ఆయన దేశనాటికి ఆ విధంగా ఉన్నాయి. కొంతకాలం ఉండాలి, తర్వాత కొన్ని తీసేయాలని చెప్పి ఒకరోజు చెప్పారు. కానీ ఏంటంటే మన నాయకులైతే ఎవరైతే కూడా ఆయన పాటిస్తూ కొన్ని సవరణలు చేస్తూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి చెందాలి, నిమ్మజాతులు కానీ ఇంకెవరైనా కూడా ఇంకా అభివృద్ధి చెందాలనే దాని కింద ఆయన ఆలోచన కిందనే